మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి అమృత తుల్యమైనది ఈ పునర్నవ అని నేను చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక కన్ఫ్యూజన్ ఉందండి. దీన్ని ఇది ఒరిజినల్ పునర్నవ, శాస్త్రాల్లో శాస్త్రబద్ధంగా భావప్రకాశ నిఘంటులో కూడా రాయబడినటువంటి ఒరిజినల్ పునర్నవ ఇది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నారు అంటే గలిజేరు, ఎర్రగలిజేరు, లేదు అంటే అటుకు మామిడి, అంబల మామిడి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అయితే నేను ఏదైతే ఈ వీడియో పెట్టానో చాలామంది చెప్తుంది ఈ ఆకు ఇది ఒరిజినల్ పునర్నవ అని అంటున్నారు. దీన్ని ఎర్రగలిజేరు అంటారు, అదేవిధంగా దీన్ని మన ఏరియాలో తెల్లగలిజేరు అంటారు. ఇవి మోషన్ ఫ్రీగా అవ్వడానికి, రక్తం పెరగడానికి, లివర్ బాగవడానికి పనికొస్తాయి. కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అమృతంగా పనికొచ్చేటటువంటి పునర్నవ ఇది. దీన్ని బోయర్ హేవియర్ డిఫ్యూజ్ అని అంటారు, దీన్ని ట్రయాంతిమా పోర్టులో కాస్టమ్ అంటారు. దీని మీద నేను రీసెర్చ్ చేశాను, ఆ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పెట్టాను చూడండి. ఇది మనము ముద్దగా కానీ ఆకులు కానీ మనము ఒక 30 గ్రాములు భోజనం ముందు 3 పూటలు తీసుకుంటే కనుక కిడ్నీ పనితీరుని పెంచేటటువంటి లక్షణము, ప్రోటీన్ లీకేజ్ని తగ్గించే లక్షణం దీనికి ఉంటుంది. ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంది. దీన్ని మన వాళ్ళు చాలామంది పునర్నవ అంటున్నారు. వాస్తవానికి ఇది ఒరిజినల్ పునర్నవ. అయితే ఈ రెండూ కూడా నిక్టాజినేషియా కుటుంబానికి చెందినవి, అంటే పునర్నవ కులానికి చెందినవి. రెండింటినీ కూడా పునర్నవ అని పిలుస్తారు చాలా దగ్గరలో. కాబట్టి గమనించండి,